మీ పేరు స్వప్న? అవును. మీరు మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు? అవును. ఇక్కడ యూనివర్సిటీలో జువాలజీ ఫైనల్ చదువుతున్నారు. ఐ యామ్ రైట్? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? మీ డిజిటల్ డైరీ చెప్పింది. అయినా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలా? కాదు, ఒక రోమియోకి బుద్ధి చెప్పడానికి వచ్చి కాల్ జారిపడిపోయాను. ఎవడా రోమియో? ఒక ఇడియట్. ఎవడా ఇడియట్? ఒక ఇండియన్. ఏం చేస్తుంటాడు? ఒక రెస్టారెంట్ ఓనర్. పేరు రాజు. రాజునా? రాజు మీకు తెలుసా? తెలుసు. కనిపిస్తే ఏం చేస్తారు? నా కోపం ఆ టైంని బట్టి ఉంటుంది. ఫట్ ఫట్ లాడించేస్తాను. తెలుసన్నారుగా, కమాన్ చెప్పండి. మీరు ఆవేశపడకండి, నాకు తెలుసనా కదా, నేను మేనేజ్ చేస్తాను. ఇంకా మేనేజ్ చేయడం ఏంటండి? వాడి గురించి ఆల్రెడీ నేను హాస్పిటల్ రూమ్ బుక్ చేసి వచ్చాను. పాపం, మీరు ఒక్కొక్కసారి. నో సెకండ్ థాట్స్. వాడి కాలో చెయ్యో తీసేసి హాస్పిటల్ పడేయడమే. అంత పెద్ద నేరం అతను ఏం చేశాడు? అది వన్ నోట్ తోటి చెప్పిస్తాను. కానీ స్వప్న గారు, మీరు మీ నోట్ తోటి. అవసరం, టైం వేస్ట్. లెట్స్ గెట్ టు యాక్షన్. ఎస్ రెడీ. ఈ పిచ్చిది నా మీద.